కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఇక కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ జయ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో యూసీ విద్యార్థి ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అమితాబ్ మీనా ఈ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాలలో పరిశీలించాలని ఎన్డీఎస్ఏ విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ 2 మార్చి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, బగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితులలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీ సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డ్యామేజ్ తో పాటు పటిష్టతపై కూడా అధ్యయనం డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫిబ్రవరి 13 కూడా రాసిన లేఖకు అనుగుణంగా మొత్తం 3 బ్యారేజీకి సంబంధించి 3 బ్యారేజీ ఫిజికల్ గా దగ్గరికి వెళ్లి స్టడీ చేయడంతో పాటు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కూడా సంప్రదింపులు జరపాల్సిందిగా పేర్కొన్నారు. బ్యారేజీలకు సంబంధించిన హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియోటెక్నికల్ అంశాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు డేటాతో పాటు డ్రాయింగ్స్, డిజైన్ మెమోరెండంతో పాటు ఇప్పటివరకు చేసినటువంటి టెస్టులు కావచ్చు, అటు సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లతో పాటు మొత్తం బ్యారేజీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు కూడా పరిశీలించాలన్నారు. మొత్తానికి డిజైన్ తో పాటు నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్, క్వాలిటీ కంట్రోల్ గురించి కూడా వీరు అధ్యయనం చేయనున్నారు. ఈ నిర్మాణంతో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, అదేవిధంగా ప్రైవేటు నిర్మాణ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లతో పాటు ఆపరేషన్ మెయింటెనెన్స్ గురించి కూడా చర్చించనున్నారు. మొత్తానికి పూర్తిగా ఇటు మొత్తం 7 అంశాలపై కూడా నిశ్చితంగా స్టడీ చేయాలని కూడా ఇటు డ్యామ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ కూడా ఇటు బ్యారేజ్ల డిజైన్ రూపకల్పన సమయంలో కూడా అవలంబించిన ఫిజికల్, మ్యాథమెటికల్ మోడల్స్ ను కూడా స్టడీ చేయాలన్నారు. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు ఎందుకు పగులు వచ్చాయి, ఎందుకు కుంగిపోయాయి, స్ట్రక్చర్ కు ఇబ్బందులు ఎందుకు తలెత్తాయన్న దాని మీద కూడా మొత్తం స్టడీ చేసి మొత్తం 4 నెలలు కూడా వీరికి సమయం ఇచ్చారు. ఈ 4 నెలల్లో రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అధ్యయనం తర్వాత కూడా ఇంకా లోతుగా స్టడీ చేయాల్సి వస్తే ఏ తీరులో ఉండాలో కూడా సూచించడంతో పాటు
ఆ డ్యామేజ్ ని ఇక్కడతోనే నిలిపివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇక పైన మరింత డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఈ నివేదికలో పొందుపరచాలని స్పష్టంగా సూచించారు. ఏదేమైనప్పటికీ ఇటు పరిస్థితులకు మరికొంతమందిని కూడా ఈ కమిటీలోకి చేర్చుకోవాల్సి వస్తే అథారిటీకి సమాచారం ఇచ్చి చైర్మన్ నిర్ణయం ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇటు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించి ఏదైతే పిల్లలు కుంగాయో దానిపైన ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం ఈ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఈ 4 నెలల్లో ఎలాంటి నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇస్తుందన్న మీదనే అందరికీ ఆశతో ఉంది. మొత్తానికి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అందరూ అక్కడ సందర్శించారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అప్పట్లో అధికార పార్టీగా ఉండి సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కానీ ఆ ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో కూడా కాళేశ్వరానికి వాళ్ళు రాలేదు. రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి సందర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ పిల్లలు కుంగడాన్ని మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు కూడా అధికారానికి దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ కమిటీ చేసిన నేపథ్యంలో కూడా కేంద్రం సంబంధించి వాళ్ళు ఏం నివేదిక ఇస్తారు ఈ 4 నెలల్లో అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.